నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులు నన్ను కలిసి ఇళ్ల స్థలాలు కేటాయింపులు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి తీసుకొచ్చారు. వారికి నేను ఇచ్చిన మాట ప్రకారం పెద్దల పరుచూరి వెంకటేశ్వరరావు గారిని, బాలా గారిని, కాదంబరి కిరణ్ కుమార్ గారిని, శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, మహానందరెడ్డి గారిని, వల్లభనేని అనిల్ కుమార్ గారి వారితో కలవటం జరిగింది. ఈ రోజున వారితో మీటింగ్ చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ సాధక బాధలని నాకు తెలియజేశారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ ఈ కాలనీకి సంబంధించింది ఏంటంటే, ఇది 1990లో మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమ ఇక్కడికి తరలించే పరిస్థితుల్లో ఇక్కడ అప్పుడు ఉన్న 4000 మంది కార్మికులకు సంబంధించి ఒక 67 ఎకరాల స్థలం తీసుకున్నారు. ఆ స్థలంలో అది చాలా కొండలు రాళ్ళు పగలగొట్టి చాలా కష్టాల మీద లోన్స్ తీసుకొని చాలా ఇబ్బందుల్లో ఇది నా దృష్టిలో అప్పటి నుంచి తెలుసు నాకు. ఈ కేటాయింపులో కొన్ని ఇబ్బందులు పడ్డ కార్మికులు ఇవన్నీ నా దృష్టిలోకి మనం రావటం వల్ల ఇప్పుడు నేను కోరుకుంది కూడా ఏంటంటే, దాదాపు ఈ చిత్ర పరిశ్రమ చిత్రపురి కాలనీ స్టార్ట్ చేసినప్పుడు 4000 కార్మికులకి సంబంధించి వారి నివాసయోగ్యానికి ఉండేలాగా ఆలోచించి చేసింది. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమ పెద్దదైపోయింది, దాదాపు 30000 మంది పైన కార్మికులు ఉన్నారు ఇక్కడ. కానీ ఉన్న స్థలం సరిపోవట్లేదన్న దృష్టి కూడా అలా పోయినసారి నన్ను కలిసిన చిత్ర పరిశ్రమ కార్మికులు కూడా నా దృష్టికి తెలియజేశారు. ఈరోజున మద్రాస్, మన బాంబే చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా బాంబే హిందీ చిత్ర ముంబై హిందీ చిత్ర పరిశ్రమకి ఎలాగా ఒక బేస్ లాగా ఉందో, ఈరోజున హైదరాబాద్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి ఇదే బేస్. ఇది ఎక్కడికి దీన్ని కదిపే పరిస్థితులు కూడా లేవు. అందుకని పెద్ద దృష్టితోటి తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు చిత్ర పరిశ్రమలు దాదాపు ఇంత కోట్లాది 100 కోట్లాది వినోదంగా మన ఆదాయం ఇస్తూ ఉంది. అలాగే చాలామందికి కోట్లాది మందికి వినోదం కలిగించేది, బోల్డంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు సంబంధించి సాధక బాధలు కష్టాలు చాలా ఉన్నాయి. మేము కోరుకుంటుంది కూడా, ఈ కమిటీని వారి దృష్టికి తీసుకొచ్చింది నేను కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా నా దృష్టికి కష్టాలు చెప్పుకున్న కార్మికులు కూడా సాధ్యమైనంత న్యాయం చేయమని వారిని అడిగాను. నేను వారు ఖచ్చితంగా సహృదయతోటి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే, కొత్తగా కట్టబోతున్న నీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చాలా కష్ట నష్టాల మీద ముందుకు తీసుకెళ్లారు ఈ ప్రాజెక్టు. ఇది సాధ్యమైన త్వరగా ఫినిష్ చేసి పూర్తి చేసినంత మిగతా ఒక దాదాపు 3 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దాంట్లో త్వరగా ఇల్లు నిర్మించి ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేవో వారందరికీ న్యాయంగా వారికి ఒక గృహవస్తి కల్పించమని చెప్పి మనస్ఫూర్తిగా నేను కమిటీని కోరుకోవడం జరిగింది. దాంట్లో పెద్దలు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఉద్యమాల్లో నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, కేవలం రైటరే కాదు ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, నాకు ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆయన ఆధ్వర్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఒకసారి 2 మాటలు కార్మికులకు సంబంధించి ఒకసారి మీరు సహృదయతో వారి బాధలను అర్థం చేసుకొని వారికి తొందరగా ఇది ఇల్లు నిర్మించేసి ఆ కొత్త స్థలంలో అందరికీ ఇల్లు కేటాయించాలి. అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ స్థలం కేటాయిస్తే మిగతా 30000 మంది కూడా ఎవరెవరికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అలాంటిది ఇంతమందికి వినోదం కలిగించి ఇంత ఆదాయం కల్పించే చిత్ర పరిశ్రమ కార్మికులకు కూడా మరింత స్థలం అవసరం అవుతుంది. దీన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలకి నా తరపున, జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా నేను వారిని అభ్యర్థిస్తాను. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు వారిని కలిసి నేను మీ తరపున రిప్రజెంటేషన్ తెలియజేస్తాను, వాళ్ళకి ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 2 మాటలు వెంకటేశ్వర గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.